जय वीर ब्रह्म जय श्री कृष्णमाचार्य गुरूजी काल भैरव रक्ष रुद्राक्ष आर्डर कोरकु संप्रदिंचाल्सिन नंबर 9390102891। इंडस्ट्री की वच्चिना अति तक्कुव समयंलोने स्टार हीरोइन्स गा एदिगिन वाळ्ळनु मनं चाला तक्कुवगा चूसुंटां। కొంతమంది అందం టాలెంట్ అన్నీ ఉన్నప్పటికీ కూడా అదృష్టం సరిగా లేక కనీసం మీడియం రేంజ్ హీరోయిన్ అని కూడా అనిపించుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు। అలాంటి వాళ్ళున్న ఈ ఇండస్ట్రీలో కేవలం రెండేళ్లలోనే స్టార్ హీరోయిన్స్ అందరినీ వెనక్కి నెట్టి చిన్న హీరోల దగ్గర నుండి పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు వంటి స్టార్ హీరోల వరకు మా సినిమాల్లో ఆమె హీరోయిన్గా ఉండాలని పట్టుబట్టేంత రేంజ్కి ఎదిగిన హీరోయిన్ శ్రీలీల। శ్రీకాంత్ కొడుకు రోహన్ మొదటి సినిమా పెళ్లి సందడి, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈమెకి మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా చిత్రంలో హీరోయిన్గా నటించే ఛాన్స్ కొట్టేసింది। సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి క్రేజ్ మామూలు రేంజ్ లో పెరగలేదు। వరుసగా 8 సినిమాల్లో ఆఫర్లు కొట్టేసింది, వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మరియు నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి వంటి టాప్ హీరోల సినిమాలున్నాయి। ఇక ఆ తర్వాత రామ్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా నితిన్తో ఒక సినిమా, పంజా వైష్ణవ్ తేజ్ ఆదికేశవ్ అనే సినిమా, నవీన్ పోలిశెట్టితో మరో సినిమా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ విజయ్ దేవరకొండ మరియు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది। వీటితో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో ఆహా మీడియాలో ఒక సినిమా ఒప్పుకుంది, మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా ఒక కీలక పాత్ర కోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు। ఇలా ఆమె తన క్యాలెండర్ని మరో 2 ఏళ్ల పాటు నింపేసుకుంది। ఒక్కో సినిమాకు ఈమె 2 కోట్ల నుండి 3 కోట్ల రూపాయలు తీసుకుంటుంది। అలా ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాల పారితోషికాలు మొత్తం కలుపుకొని చూస్తే కేవలం 8 సినిమాల ద్వారా ఆమె 40 కోట్ల రూపాయలు అందుకుంటుందని సమాచారం। ఇదంతా కేవలం 2 ఏళ్ల సినీ కెరీర్ అనుభవంతో సంపాదించిన కీర్తి ప్రతిష్టలు। ఇంత తొందరగా ఇండస్ట్రీలో దూసుకెళ్లిన హీరోయిన్స్ నేటి తరంలో ఎక్కడా లేరు। గతంలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దివ్యభారతికి ఈ రేంజ్ ఉండేది, ఆ తర్వాత ఆ స్థాయిని చూస్తుంది మాత్రం శ్రీలీలానే అని చెప్పుకోవాలి। ఈమెకి ఇంకా తమిళ ఇండస్ట్రీ నుండి పిలుపు రాలేదు, ఒక్కసారి తమిళ సినిమాలు కూడా ఒప్పుకుంటే ఈమె ఏ రేంజ్కు భవిష్యత్తులో వెళ్ళబోతుందో ఊహించుకోవచ్చు।